Hello friends, hi, andar ki namaskaram. Welcome back to our channel, Konaseema Andalu by Devi. Friends, mirandru ela unnaru? Nenaithe chala chala baagunnanandi. Mirandru kuda baagundalani manaspoorthiga korukuntanu. ఈ రోజు మన వీడియోలో ఒక చిన్న రెమెడీ అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అది కూడా నడుము నొప్పికి రిలీఫ్ ఇవ్వడం కోసం అన్నమాట. ఈ రోజుల్లో నడుము నొప్పితో చాలా ఎక్కువగా బాధపడుతూ ఉన్నారు. ఇలాంటి కోవిడ్ టైంలో అన్నిటికి హాస్పిటల్ అంటూ వెళ్ళలేం కదండి. అలాంటి టైంలో ఇంట్లో ఉండే చిన్న చిన్న పదార్థాలను యూస్ చేసి ఒక మంచి రెమెడీ అనేది మనం తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా ఫాస్ట్గా రిలీఫ్ ఇస్తుంది. సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రోజు మన వీడియోలో చూసేద్దాం. ఎక్కువగా ట్రావెల్ చేసే వాళ్ళకి, ఇంట్లోనే ఎక్కువ ల్యాప్టాప్ ముందు కూర్చుని వర్క్ చేసే ఉమెన్స్ కి కానీ, లేదంటే చిన్నపిల్లల వెనక ఎక్కువ పరుగులు తీసే వాళ్ళకి, వయసుతో సంబంధం లేదండి, ఎవరికైనా కూడా ఈ నడుము నొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. విటమిన్స్ లోపం వల్ల ఉండొచ్చు, ఇలా అనేక రకాల కారణాల వల్ల ఈ నడుము నొప్పితో ఎక్కువగా బాధపడుతున్నారు. నడుము నొప్పి ఎక్కువగా రావడం వల్ల మనం సరిగ్గా నుంచోలేము, నడవలేము, అలానే ఎక్కువ టైం కూర్చోలేము. సో దీనికి ఒక మంచి పరిష్కారం అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దాము ఫ్రెండ్స్. ముందుగా నడుము నొప్పికి ఒక చిన్న చిన్న వ్యాయామాలు ఉంటాయండి, వాటిని ఫాలో అవ్వడం వల్ల వెంటనే రిలీఫ్ అనేది వస్తుంది. అదే కాకుండా నడుము నొప్పి వచ్చిన వాళ్ళు నడాన్ని స్ట్రైట్గా పెట్టి కూర్చోవడం వల్ల కూడా నడుము నొప్పి అనేది బాగా తగ్గుతుంది. అంటే మనం కూర్చునేటప్పుడు బెండై కాకుండా స్ట్రైట్గా నిదానంగా 90 డిగ్రీస్లో కూర్చున్నట్లయితే బ్యాక్ పెయిన్ అనేది చాలా ఫాస్ట్గా రిలీఫ్నిస్తుంది. అలానే చిన్న రెమెడీ ఒకటి నేను చెప్తాను ఫ్రెండ్స్, దీన్ని యూజ్ చేయడం వల్ల కూడా బాగా రిలీఫ్ అనేది ఉంటుంది. ఈ వీడియో మీతో పోస్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే, మన సబ్స్క్రైబర్స్లో ఒకళ్ళు కామెంట్ పెట్టారండి, మీరు పెట్టిన మోకాలు నొప్పుల వీడియో మాకు చాలా బాగా వర్కౌట్ అయింది, నడుము నొప్పికి కూడా ఏదైనా ఒక వీడియో పోస్ట్ చేయండి అనేసి అడిగారనమాట. దానికోసం అనేసి నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వీడియో కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా ఆ రెమెడీ ఏంటో చూసేద్దాం. వీటికి కావాల్సింది ఏంటి అంటే, అల్లం సరిపోతుందండి. ఇలా ఈ సైజులో మనం అల్లాన్ని తీసుకుందాం. అంటే మీకు పెయిన్ బట్టి, పెయిన్ ఎక్కువగా ఉంటే కొంచెం అల్లం ఎక్కువ తీసుకోండి, ఎక్కువ ప్లేస్లో అప్లై చేయాలి అనుకుంటే. లేదు నార్మల్గా కొంచెం అప్లై చేయాలి అనుకుంటే ఇలా అల్లాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చూసారు కదండి, అల్లాన్ని ఇలా పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అయితే ఈ అల్లాన్ని ఇప్పుడు మనం రోట్లో వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. చూసారు కదండి, ఇలా వచ్చిన ఈ దీన్ని ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనకి పెయిన్ ఎక్కడ ఉంటుందో అక్కడ, ఒకవేళ ఇక్కడ ఇలా పెయిన్ ఉంది అనుకోండి, ఈ పెయిన్ ఉన్న ప్లేస్లో ఈ అల్లం పట్టుని ఇలా దలసరిగా అప్లై చేసి ఒక 20 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మీరు వాష్ చేసుకున్నట్లయితే పెయిన్ వెంటనే రిలీఫ్ అవుతుందండి. దాని తర్వాత మీరు వాష్ చేసేసుకుంటే పెయిన్ రిలీఫ్ అనేది చాలా బాగా అవుతుంది. అదే రకంగా అల్లాన్ని బాగా నూరుకోండి. ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా మెత్తగా పేస్ట్ కింద నూరుకోవాలి. మీరు ఇలా చేయలేను కలంలో అని అనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసుకుని మెత్తగా పేస్ట్లా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ అల్లం రసాన్ని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుందాం. ఇలా అల్లం రసాన్ని కలెక్ట్ చేసుకున్న ఈ రసాన్ని ఒక 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి, మనకి ఏం పాడవదు. కాకపోతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కానీ ఇలా స్టోర్ చేసుకునే కంటే కూడా ఏ రోజుది ఆ రోజే తీసుకున్నట్లయితే హెల్త్కి చాలా మంచిది. సో ఈ విధంగా అల్లం రసాన్ని ఒక బౌల్లోకి కలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ రెండింటినీ మనం 1 టేబుల్ స్పూన్ తీసుకున్నట్లయితే బ్యాక్ పెయిన్ అనేది బాగా తగ్గుతుంది. డైరెక్ట్
ఇలా తీసుకోలేని వాళ్ళు గోరువెచ్చని పాలల్లో 1 టేబుల్ స్పూన్ అల్లం రసం మరియు పసుపుని కలిపి తీసుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. పాలల్లో ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ హనీని వేసి ఈ మూడు కలిపింది 1 టేబుల్ స్పూన్ తీసుకున్నట్లయితే బ్యాక్ పెయిన్ బాగా తగ్గుతుంది. ఒక 1 వీక్ దీన్ని మనం కంటిన్యూస్గా తీసుకోవాలండి. అలా తీసుకున్నట్లయితే బ్యాక్ పెయిన్ అనేది బాగా తగ్గిపోతుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఒకసారి చూడండి. చూడ కదండి, అల్లాన్ని ఈ విధంగా పట్టు తీసుకుని ఈ అల్లం పట్టుని నడుము నొప్పి ఎక్కడ వరకు ఉందో నొప్పి ఉన్న ప్లేస్ లో అప్లై చేయాలండి. ఇలా అప్లై చేసిన తర్వాత 20 నిమిషాల పాటు దాన్ని అలానే వదిలేయాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని వాటర్ తో వాష్ చేసుకున్నట్లయితే నడుము నొప్పి అనేది వెంటనే చిటికలో మాయమైపోతుందండి. ఇది నేను కూడా చేసి చూశాను, నాకు బాగా పనిచేసింది. మీ అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కాళ్ళు బెనికినా ఎక్కడైనా నొప్పులు అనిపించినా అలాంటి ప్లేసుల్లో కూడా మీరు ఈ అల్లం పట్టుని వేసుకోవచ్చు. ఇలానే కాకుండా కొన్ని కొన్ని వ్యాయామాలు కూడా చేస్తూ ఉండాలండి. ఇప్పుడు మనకి యూట్యూబ్లో చాలా రకాల ఎక్సర్సైజ్లు అనేవి నడుము నొప్పి కోసం అనేసి ఉన్నాయి, వాటిని కూడా ఫాలో అవుతూ ఉండండి. నడుము మీద ఎక్కువ ప్రెషర్ పడకుండా ఉండే ఎక్సర్సైజెస్ని చేయండి. నడుము నొప్పి ఉన్నప్పుడు ఎక్కువగా బెండ్ అయ్యి చేసే పనుల్ని కొంచెం మానేసేయండి. ఎక్కువగా నడుము మీద ప్రెషర్ పడే పనులు ఒక 2-3 రోజులు మానినట్లయితే నడుము నొప్పి అనేది ఇలా చిన్న చిన్న రెమెడీస్ని యూజ్ చేసుకుంటూ బాగా తగ్గుతుంది. అదే రకంగా పరగడుపున గోరువెచ్చని వాటర్లో 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని మిక్స్ చేసుకుని తాగినట్లయితే నడుము నొప్పి కూడా బాగా రిలీఫ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.